డెంటల్ స్కిన్ హెయిర్ సమస్యలకు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. ఈ రోజు ఈ సమస్యలకు సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు డాక్టర్ కల్పన గారు ఉన్నారు పాథా క్లినిక్ నుంచి. నమస్తే డాక్టర్. హలో. స్మైల్ డిజైనింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే డెంటల్ ప్రాబ్లమ్స్ లో స్మైల్ డిజైనింగ్ ఎవరు చేయించుకోవచ్చు, ఏ వయసులో చేయించుకోవచ్చు? ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఎవరికైతే స్మైల్ లో ఇబ్బందులు ఉంటాయో, అంటే మనం పుట్టుకతో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అంటే రంగు మారిపోయిన పళ్ళతో కొంతమంది పుడతారు, నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి పళ్ళ ఫార్మేషనే పసుపచ్చ రంగులో గానీ వైట్ కలర్ ప్యాచెస్ లో గానీ పళ్ళు విరిగిపోతున్నట్టు రావడం ఉండదు. మన హ్యాబిట్స్ అంటే చాలా మందికి సిగరెట్లు కాల్చడం, పాన్ తినడం, గుట్కాలు తినడం, టీలు కాఫీలు ఎక్కువ తినడం వల్ల సర్టన్ ఏజ్ వచ్చేసరికి పళ్ళ కలర్ అనేది మారిపోతూ ఉంటది. సో అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో రంగు మారిపోయిన పళ్ళు ఉన్నా మనం స్మైల్ డిజైనింగ్ చేయించుకుని బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు. అయితే స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వచ్చు కదా, స్మోకింగ్ వల్ల కలర్ మారింది అనుకుందాం. స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నాక మళ్ళీ కలర్ మారవు అనేది కదా. స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు మేము హైయర్ అండ్ క్వాలిటీ మెటీరియల్స్ వాడతామండి. జిర్కోనియం అనే మెటీరియల్ వాడి మాత్రమే స్మైల్ డిజైనింగ్ చేస్తాం. అది 3000 డిగ్రీస్ లో సింటరింగ్ చేసి దాన్ని తయారు చేస్తారు. సో మీరు జిర్కోనియంతో స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే స్మోకింగ్ లాంటి అలవాట్లు మీరు కంటిన్యూ చేసినా కూడా మళ్ళీ స్టెయినింగ్ అయ్యే అవకాశం ఉండదు. పాన్ తినడం, గుట్కాలు తినడం లాంటివి మేము ఎంకరేజ్ చేయం బీయింగ్ డాక్టర్స్, ఇట్స్ నాట్ కరెక్ట్. అది ట్రీట్మెంట్ కు ముందు మీరు మానేస్తే మంచిది, లేకపోతే హెల్త్ హజార్డ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం మీకు ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, యాక్సిడెంట్స్ లో పళ్ళు విరిగిపోవడం లాంటి సమస్యలు ఉన్నా కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. కొంతమందికి పళ్ళ సైజు షేప్ నచ్చదు, అందంగా ఉండాలి నాకు, కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి అనే అసంతృప్తి ఉంటది. అలాంటి వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనగానే అందరికీ ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ఉన్న పళ్ళు పీకేసి కొత్త పళ్ళు పెడతారా అనే భయం ఉంటది. అట్లాంటివి ఏం చెయ్యు, మీకున్న పళ్ళు నోట్లోనే ఉంటాయి. ఎవరైనా అలా చేస్తామన్నా కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు కూడా అలా అప్రోచ్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రాక్టికల్లీ మార్నింగ్ ఒక పేషెంట్ తో మాట్లాడేటప్పుడు ఎత్తు పళ్ళు ఉన్నాయి మేడం, అవన్నీ తీసేసి కొత్త పళ్ళు అందంగా ఉండి పెట్టండి అని పేషెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. పేషెంట్ కి తెలియక అలా చేయకూడదండి. ఎప్పుడు కూడా ఉన్న పళ్ళు నోట్లోనే ఉండి వాటిని సైజ్ ని షేప్ ని ఆల్టర్ చేసి మనం అందంగా అవ్వాలి తప్ప, గట్టిగా ఉండే పళ్ళను తీసేసి ఏవో అందమైన పళ్ళను పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అందరికీ తెలిసిపోతుందా అనేది ఫైనల్ డౌట్ ఉంటది. ఎవరికీ తెలియదు మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారని, అంత న్యాచురల్ గా పెట్టగలము. సో ఎవరైనా అలా బయట సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. అది పార్థా 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది. పార్థాలో పయోనీర్స్ స్మైల్ డిజైనింగ్ చేయడంలో అత్యంత జాగ్రత్తగా స్మైల్ డిజైనింగ్ చేసి ఇప్పటికీ కొన్ని లక్షల బ్యూటిఫుల్ స్మైల్స్ ని డెలివర్ చేశాము. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే వచ్చి ఫోటోగ్రాఫ్స్ చూడండి, అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మేము కూడా మీ ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్మనెంట్ గా అందంగా అయ్యే అవకాశం ఉంది అని. రైట్ డాక్టర్, ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. చారి గారు హైదరాబాద్ నుంచి, వెల్కమ్ టు హలో డాక్టర్ అండి. చారి గారు వినిపిస్తోందా మీకు? రైట్ డాక్టర్, చాలా మందికి టీత్ లూజ్ అవుతూ ఉంటాయి. సో అలా లూజ్ అవడానికి కారణాలు ఏంటి? ఇన్ కేస్ ఒకవేళ లూజ్ అయితే అవే పళ్ళని ఫిక్స్డ్ గా చేయొచ్చు అంటారు? ఎస్, పళ్ళు లూజే అవ్వకుండా ఆపేయచ్చు. చాలా మందికి పళ్ళు లూజ్ అయిపోతున్నాయంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చిగుర్లు బలహీన పడుతున్నాయి అర్థం. కేవలం గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్లే, ఏ వయసులోనైనా కావచ్చు, 30లో కావచ్చు, 40లో కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, ఏ వయసులో ఉన్నా పళ్ళు మీకు లూజ్ అవుతున్నాయి అంటే ఒకే ఒక బ్లైండ్ ఏంటంటే మీకు చిగుర్లలో ఇన్ఫెక్షన్ అయింది, దానివల్ల పళ్ళు వదిలైపోతున్నాయి అని చెప్పి. ఫస్ట్ మీరు పళ్ళు లూజ్ అవుతుంటే మిగతా పళ్ళు గట్టిపరుచుకునేలా చేసుకోండి. అప్పుడు మీకు మిగతా పళ్ళన్నీ కూడా ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఏమి ఉండదు. ఆల్రెడీ పళ్ళు లూజ్ అయినాయి, ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్ గా అనిపిస్తున్నాయి, వాటిని అప్పుడే చిన్న కదులుతుంటే కనుక మనం గమ్ ట్రీట్మెంట్స్ ద్వారా గట్టిపరచొచ్చు. అలా కాకుండా ఇలా పట్టుకుంటే అటు ఇటు కదిలిపోయే దశలో కనుక పళ్ళు అంత స్టేజ్ లో లూజ్ అయిపోతే కనుక దాన్ని గట్టిపరిచే అవకాశం లేదు. దాన్ని తీసేసి దాని ప్లేస్ లో ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టూత్ పెట్టుకోవాలి. పళ్ళు తీసేసిన తర్వాత ఎన్ని రోజులు ఎన్ని నెలలు పళ్ళు లేకుండా ఉండాలి అనే భయం చాలా మందికి ఉంటది. అందుకే ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇన్ఫెక్టెడ్ టూత్ తోనే ఉంటారు. అలా ఉండాలి
ఉండాల్సిన అవసరం లేదండి. పొద్దున్న మీకు ఇన్ఫెక్టెడ్ టూత్ ఉంది, పన్ను లూసుకోండి, తీసేయాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఇంప్లాంట్ అని పెట్టి సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టగలం. ఏదన్నా యాక్సిడెంట్ అయి సగం విరిగిపోయిన పన్నుతో వస్తే ఆ పన్ను తీసేసి అప్పటికప్పుడు ఆ విరిగిపోయిన పన్ను కానీ ఇన్ఫెక్టెడ్ పన్ను కానీ తీసేసి ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికి కానీ మరుసటి రోజు కానీ ఫిక్స్డ్ పన్ను పెట్టగలం. అంత ఫాస్ట్ గా ఈ రోజు పళ్ళు పెట్టే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఎవరు కూడా పళ్ళు లూజ్ అయిపోయింది ఇప్పుడు ఎలా పెట్టుకోవాలని ఆలోచన కన్నా అసలు పళ్ళే లూజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇన్ఫెక్షన్ చిగురులో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండండి. ఒకవేళ చిగురు ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు లూజ్ అవ్వకుండా లైఫ్ టైం ఉండే అవకాశం ఉంది. అంత మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. డాక్టర్ మరొక కాల్ ఉన్నారు, మాట్లాడతాం. శైలజ గారు కదిరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శైలజ గారు. మేడం హలో చెప్పండి. హెయిర్ ఫాల్ గురించి అండి, హెయిర్స్ అన్ని మొత్తం అన్ని ఊడిపోతున్నాయి. ఎంత వయసు అమ్మా మీది? నాది 27 అండి. 27 యంగ్ ఏజ్. చాలా మంది యంగ్స్టర్స్ లోనే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ వింటున్నాము. జనరల్ గా హెయిర్ ఫాల్ లేడీస్ లో ఎలాంటిది అంటే మన డెలివరీల తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ పడుతుంది, అంటే బ్లడ్ లో లేని లోపం, ఐరన్ డిఫిషియన్సీ లాంటివి ఉంటాయి, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. రెండోది సరైన న్యూట్రిషన్ విటమిన్ లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. మూడోది ప్రోటీన్ సరిగా తీసుకోకపోవడం వల్ల. మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా మాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాము, అంటే అన్నం, ఇడ్లీలు, దోశలు ఇట్లాంటివి ఎక్కువ తింటాము. అలా కాకుండా ఎగ్ వైట్స్ కానీ హై ప్రోటీన్ డైట్ తీసుకున్నాం అనుకోండి, పప్పు దినుసులు, నాన్ వెజిటేరియన్, అలా ఎక్కువ ప్రోటీన్ ఉంటే తక్కువ కార్బ్స్ ఉండేవాళ్ళు వాళ్ళలో హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం కూడా తక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనే దాన్ని పెద్ద సమస్యగా చూడొద్దు. శరీరంలో వచ్చే ఏదో ఒక చిన్న మార్పు వల్ల మాత్రమే జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఆ మార్పు ఏమవుతుంది అని ఐడెంటిఫై చేసుకుని దాన్ని సరి చేసుకుంటే బై డిఫాల్ట్ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, వెంటనే హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అమ్మ మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికోసారి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి మీకు కనెక్ట్ చేస్తారు. మీరు ఒకసారి రండి శ్రమ అనుకోకుండా. వస్తే ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ను బట్టి మీరు చేసే లోపం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తాము. దానివల్ల మీ లోపం కరెక్ట్ అవుతూనే హెయిర్ ఫాల్ కరెక్ట్ అవుతుంది. తర్వాత హెయిర్ గ్రోత్ ఎలా వస్తుంది, హెయిర్ గ్రోత్ రావాలి అంటే మళ్ళీ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే నిద్రపోతున్నాయో వాటిని బయో స్టిమ్యులేషన్ ద్వారా, పీఆర్పీ అనే ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ హెయిర్ ని రీగ్రో చేయొచ్చమ్మా. 100% ఇది సాధ్యమే. కాకపోతే నేను ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అనేది అవసరం. చాలా మంది చిన్న తప్పు ఏంటంటే ఏవో షాంపూస్ మార్చే అంటారు, ఇంట్లో హోమ్ రెమెడీస్ పాటిస్తారు ఉంటారు, కానీ మనకి లోపం, సపోజ్ ఐరన్ లోపం ఉందండి, మీరు షాంపూస్ ఎన్ని మార్చినా, ఎన్ని ఇంట్లో చిట్కాలు పాటించినా ఐరన్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయకపోతే మీ లోపం ఎలా కరెక్ట్ అవి మీకు మళ్ళీ హెయిర్ రీగ్రో అవుతుంది కాదు కదా. అదే ప్రాబ్లం ఇక్కడ ప్రతి క్లయింట్ తో కూడా. సో అలా ఎవరు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య, దాన్ని ఈజీగా పరిష్కరించవచ్చు. ఆడవాళ్ళకు కానీ, మగవాళ్ళకు కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, ఎవరికైనా కూడా జనరలైజ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉండవు. ప్రతి పర్సన్ డిఫరెంట్ ప్రాబ్లమ్ తోనే హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయొచ్చు. చాలా మంది ఇప్పుడు ఈ షో వరకు నాతో మాట్లాడొచ్చు, ఆ తర్వాత కూడా మీరు కన్సల్టేషన్ కావాలన్నా, లేదా రాలేని పరిస్థితుల్లో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా, 0404142000 కనెక్ట్ చేస్తే మాకు డిజిటల్ కన్సల్టేషన్, డిజిటల్ కౌన్సిలింగ్ అనే ఫెసిలిటీ ఉంది. అలా కూడా మీరు కనెక్ట్ అయి మాతో మాట్లాడొచ్చు. ఇంకొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. సంతు నాయక్ కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఒకసారి క్లియర్ గా చెప్పండి. పళ్ళు ఊసిపోతున్నాయండి, చిగుళ్ళకి బ్లడ్ రాస్తుంది. రైట్. ఎంత వయసు సార్ మీది? నాది 61 మేడం. 61. ఇప్పుడు చూడండి, 61 అయినా మీకు పళ్ళు ఊడిపోవాలని ఎక్కడ లేదు సార్. మీకు చిగుల నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్తున్నారు చూడండి, అదే మీ మేజర్ ప్రాబ్లం. దానివల్ల పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతా ఉన్నాయి. మీరు ఆ చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ ఒక్కసారి చేయించుకోండి. ఆల్రెడీ లూజ్ అయిపోయి పడిపోయిన పళ్ళని మనం మళ్ళీ ఆర్టిఫిషియల్ గా పెట్టుకోవచ్చు, కానీ మిగతా పళ్ళు ఏవైతే గట్టిగా ఉన్నాయో వాటిని ఊడిపోకుండా మీ మిగతా లైఫ్ అంతా కూడా ఆపచ్చు. సో వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది అవసరం. కాకపోతే ఎలా రావాలి, కరోనా ఉంది, ఇప్పుడు మనం ఎన్నిసార్లు తిరగాలి దీనికోసం అనే భయం ఉంటుంది అందరికీ కూడా. ఎన్నిసార్లు అవసరం లేదు సార్, ఒకటిలో రెండు సిట్టింగ్స్ వస్తే మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, ఒక్కసారి దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండి బ్రాంచ్కి రండి. 125 బ్రాంచెస్ లో కూడా అబ్సల్యూట్ కరోనా ఫ్రీ క్లినిక్స్ ని రన్ చేస్తున్నాం. అబ్సల్యూట్ ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ప్రకారం, డబ్ల్యూహెచ్ ప్రోటోకాల్స్ ప్రకారం
ప్రకారం అన్ని ప్రోటోకాల్స్ బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం. ఎవరికి ఎటువంటి కరోనా పాజిటివ్ కేసు అనేది పార్థ 125 క్లినిక్స్ లోని ఎటువంటి హిస్టరీ లేదు. డాక్టర్స్ సేఫ్ గా ఉన్నారు, వచ్చే క్లయింట్స్ ను కూడా చాలా సేఫ్ గా చూసి పంపిస్తున్నాము. ప్రతి డాక్టర్ పిపిఏ కిట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటారు, అది వేసుకుని మాత్రమే పేషెంట్ ని టచ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశమే లేదు. ఒక ట్రీట్మెంట్ రూమ్ ఒక్క పేషెంట్ కి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది, మళ్లీ 2 గంటల వరకు సెకండ్ పేషెంట్ కి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇంత జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. సో మీరు కూడా ఇన్ఫెక్షన్ పెంచుకుంటే మంచిది కదా. ఇప్పుడు చెప్పారు, కాల్ చేశారు పేషెంట్, ఆ పేషెంట్ కి బ్లడ్ వస్తా ఉంది, పళ్ళన్నీ లూజ్ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రాలేదనుకోండి, ట్రీట్మెంట్ చేసుకోలేదు, ఇప్పుడు 4-5 పళ్ళు లూజ్ అయి ఉంటాయి, ఇంకో 2-3 నెలలు గడిచేసరికి నోట్లో పళ్ళన్నీ పోతాయి. అలాగా ఇన్ఫెక్షన్ అనేది ఆగకుండా స్ప్రెడ్ అవుతూనే ఉంటది. ఎప్పుడు ఇప్పుడు 4 నెలల తర్వాత చేసుకునేది వెంటనే చేసుకుంటే అట్లీస్ట్ డామేజ్ తక్కువగా అవుతుంది, మిగతా ఉన్న పళ్ళన్నీ గట్టిగా ఉంటాయి. రైట్ డాక్టర్, మరొక కాల్ ఉన్నారు. ప్రసాదరావు గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే ప్రసాదరావు గారు. నమస్తే అమ్మ. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో అమ్మా. సార్ నా వయసు 53 సంవత్సరాలు అమ్మా. సార్ ఓకే. నాకు పడిపోతే ముందు 2 పళ్ళు ఊడిపోయినాయి సార్. ఆ పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా? సార్ ఒక్కరోజులో పెట్టచ్చు సార్, ఒక్కటే రోజు. మీకు పళ్ళు ఏవైతే 2 పళ్ళు ఊడిపోయినాయో మీరు పొద్దున్న హాస్పిటల్కి వస్తే ఇంప్లాంట్ అని చెప్తున్నాను నేను, పంటి వేరుకు బదులుగా వేరు, ఆ వేరుని అమర్చి అచ్చులు తీసుకుని సాయంత్రానికి కానీ రేపు పొద్దున కానీ మీకు పళ్ళు పెట్టేసేయచ్చు. అంత స్పీడ్ గా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం సాధ్యమవుతా ఉంది. సో ఎవరు పళ్ళు లేవని బాధపడద్దండి, అది మీకు తెలియక చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. ఒక్క పళ్ళు కాదు, 4 పళ్ళు కాదు, నోట్లో అసలు పళ్ళే లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అందరూ ఉండే ప్రాబ్లం ఏంటంటే పళ్ళు లేకపోతే సరిగ్గా మాట్లాడలేము, సరిగా తినలేము, సరిగా బయటికి వెళ్లలేము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, న్యూట్రిషనల్ డిఫిషియన్సీ. ఎప్పుడైతే మనం సరైన భోజనం నమిలి తినలేకపోతామో మన ఆరోగ్యంలో మన బాడీలో శక్తి అంతా క్షీణించిపోతుంది. ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. పైగా అపీరెన్స్, ముందరు పళ్ళు లేకపోతే మనం నవ్వినా మాట్లాడినా అందరికీ కూడా అదొక ఆక్వర్డ్నెస్ ఉంటుంది. మనకి ఏమీ లేదు అని అనిపించినా కూడా మనం అంతా వెనక్కి ఉండి ఏ పని చేసుకోకుండా వెనక్కి ఉంటాము. సోషల్ అపీరెన్స్ ని ఇష్టపడము. ఇట్లన్నిటితో ఉండాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. చాలా స్పీడ్ గా అడ్వాన్స్డ్ గా ఒక్కరోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టేంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇది రీచ్ కావడం కోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మీ అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్. ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు మాట్లాడాలన్నా కూడా డిజిటల్ కన్సల్టేషన్, డిజిటల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. అందరికీ కూడా ఇప్పుడు ఈ 20 నిమిషాలే కాదు, తర్వాత కూడా నేను పూర్తిగా అందుబాటులో ఉంటాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఎవరైనా కూడా నాతో వీడియో కాన్ఫరెన్స్ లో కానీ వీడియో కాల్స్ లో కానీ మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు, అలాగే కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. మరింతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం డాక్టర్. హలో డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. డాక్టర్, షుగర్ బీపీ వ్యాధులు ఉన్న వారు ఉంటారు, వాళ్ళు ఫిక్స్డ్ ఇది పెట్టించుకోవచ్చు అంటారు? అవునండి, ఇన్ జనరల్ గా ఉండే డౌట్ కూడా అదే ఉంటుంది. చాలా మంది మాకు షుగర్ ఉంది కాబట్టి పళ్ళు పెట్టలేరేము, మాకు బీపీ ఉంది కాబట్టి పళ్ళు పెట్టలేరేమో, లేకపోతే మాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటున్నాము, కిడ్నీ ప్రాబ్లం ఉంది, మేము ఎక్కువగా అనాలజెసిక్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడకూడదు, ఇలాంటప్పుడు పళ్ళు ఎలా పెడతారు, ఫిక్స్డ్ పళ్ళు అంటే ఇంప్లాంట్స్ పెట్టాలి, ఇంప్లాంట్స్ అంటే సర్జికల్ ప్రొసీజర్, మేము సూటబుల్ కాదు అనుకుంటారు. అలాంటి పద్ధతి ఇప్పుడు లేదండి. ఎవరికైనా కూడా ఇప్పుడు షుగర్ ఉన్నా బోన్ చేయడం అవసరం, బీపీ ఉన్నా బోన్ చేయడం అవసరం, గుండె జబ్బులున్నా బోన్ చేయడం అవసరం, ఎవరికైనా బేసిక్ న్యూట్రిషన్ అనేది అవసరం వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. అలా కాపాడుకోవడానికి వీళ్ళకి పెట్టగలము వాళ్ళకి పెట్టలేము అనే లిమిటేషన్స్ ఉంటే దాని అడ్వాన్స్మెంట్ అని డెఫినెట్ గా అనం. ఈ రోజు అలాంటి లిమిటేషన్స్ లేకుండా ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే శక్తి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీకి ఉంది. అలానే ఈ రోజు మేము ప్రతి ఒక్కరికి కూడా నమిలి తినడానికి టీత్ ఇవ్వగలుగుతున్నాం, బీపీ ఉన్నా షుగర్ ఉన్నా. సో అలా షుగర్ ఉందని ఇన్హిబిషన్స్ ఉందండి. కాకపోతే ఏంటంటే మేము ట్రీట్మెంట్ విధానం మారుస్తాము. మీరు షుగర్ ఉందనుకోండి మీరు వాడే మందులు ఏంటో తెలుసుకుంటాము, ఇన్సులిన్ ఫామ్ వేసుకుంటారా, టాబ్లెట్ ఫామ్ వేసుకుంటారా అని. అలా బీపీ ఉన్నా అలా మీరు వాడే మందులను బట్టి మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ విధానం మార్చి మీకు పళ్ళు ఇస్తాను తప్ప పళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా పెట్టచ్చు. సో ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఇంకా లైఫ్ లో తినలేము అని డిప్రెషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, జస్ట్ టు టాక్. మాతో ఒక్కసారి మాట్లాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే మేము పెట్టుకోవచ్చు, మేము మాట్లాడొచ్చు, మేము తినొచ్చు, మేము బయటకు వెళ్ళొచ్చు, మేము మళ్ళీ అందంగా అపీరెంట్ గా కనిపించవచ్చు అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా వస్తుంది. ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ చేయడానికి మటుకు హెసిటేట్ చేయొద్దు. 125 క్లినిక్స్ ఉన్నాయి మాకు మొత్తం. పార్థ డెంటల్, స్కిన్ అండ్
హెయిర్ వి బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్ లో 50 పైగా ఉన్నాయి. ఏపీలో ప్రతి డిస్టిక్ట్ లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే తెలంగాణలో ప్రతి డిస్టిక్ట్ లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ కూడా మీరు రావచ్చు మాట్లాడటానికి. ఒకసారి మాట్లాడి మీరు కాన్ఫిడెన్స్ కనుక వస్తే కనుక మేము 100% క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ ని డెలివర్ చేయగలం. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. కావ్య గారు హైదరాబాద్ నుంచి, నమస్తే కావ్య గారు. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కావ్య, చెప్పండి. అది ఏం లేదు డాక్టర్, మా పాపకి ఇప్పుడు 18 ఇయర్స్ అండి. ఓకే. చిన్నప్పుడు అప్పుడు 5 ఇయర్స్ ఉన్నప్పుడు కింద ఆడుకుంటూ పడినప్పుడు ముందు ఉన్న 2 పళ్ళు గ్యాప్ వచ్చిందండి. ఓకే. అది గ్యాప్ ఇప్పటి వరకు అలానే ఉందండి. అది ఎంత అంటే ఒక 5 రూపీస్ కాయిన్ పట్టే అంత గ్యాప్ అండి. ఓకే. ఆ 2 పళ్ళు తప్ప మిగతా పళ్ళన్నీ కరెక్ట్ అలైన్మెంట్ లోనే ఉన్నాయండి. ఆ ముందు 2 పళ్ళు ఒకటే గ్యాప్ వచ్చింది. రైట్. ఇప్పుడు పాపకి 18 ఇయర్స్ కాబట్టి అలైనర్ అనే టెక్నాలజీ ఉంటుందండి. అంటే మనం ఏమాత్రం పళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆ పళ్ళని దగ్గరికి ఇలా జరిపేస్తుంది. అది బ్యూటిఫుల్ టెక్నాలజీ. ఒక సన్న ట్రే 4 నుంచి 6 నళ్ళు వేసుకుంటే చాలు, ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. చిన్న పాప లేదు, మేము ఫస్ట్ టెంపరీగా ట్రై చేస్తామంటే కేవలం ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపల కాంపోజిట్ అనే మెటీరియల్ తో ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తాము. ఫిల్ చేస్తే మీరు చూడండి బ్యూటిఫుల్ గా ఉంది, ఇది పర్మనెంట్ గా చేసుకుంటే బాగుంటది అంటే కనుక డెఫినెట్ గా ఇది వరకు లాగా క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లిప్పులు పెట్టుకోవాలి, పాప బయటకు వెళ్ళలేదు, నొప్పి పుడుతుంది, సరిగ్గా తినలేదు, ఇలాంటి భయాలు పేరెంట్స్ కి మీదట అవసరం లేదు. ఎందుకంటే క్లిప్పులు ప్రత్యామ్నాయంగా అలైనర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసేప్పుడు ఇంప్లాంట్స్ ఎలా అయితే మోస్ట్ అడ్వాన్స్డ్ గా మేము చేయగలుగుతున్నామో అలైనర్స్ అనేది ఇంకోటి వండర్ఫుల్ ట్రీట్మెంట్. అంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఇలా సందు పళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా క్లిప్పులు పెట్టుకోవాలంటే భయం, బయటకు వెళ్ళాలంటే అందరికీ తెలిసిపోతుందని భయం. ఆఫీస్ లో వర్క్ ఏరియాకి వెళ్ళలేరు, స్పోర్ట్స్ పీపుల్ వెళ్ళలేరు, ఆన్ స్క్రీన్ వాళ్ళు చేసుకోలేరు. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ పళ్ళు వరుసలో ఉండే లోపాలు, ఎత్తు పళ్ళైనా సందు పళ్ళైనా వంకర పళ్ళైనా కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా కనపడతారు. సో అలా అవ్వాలని ఉన్నా కేవలం క్లిప్పుల ట్రీట్మెంట్ కి భయపడి దాన్ని అవాయిడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్లిప్పులు అనే భయమే అవసరం లేదు, క్లిప్పులకి బదులుగా అలైనర్స్ వచ్చాయి. అలైనర్స్ తో ఎటువంటి సమస్యనైనా చాలా సునాయాసం కరెక్ట్ చేసుకోవచ్చు. అలైనర్ అనేది ఫిక్స్డ్ కాదు, రిమూవబుల్ ట్రే, సన్నగా ఉంటది, దాన్ని చక్కగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు, హ్యాపీగా అది తీసేసి బోన్ చేయొచ్చు. అది తీసేసి ఏమైనా స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఉంటే చేసుకోవచ్చు, అది తీసేసి సెమినార్స్ ఉంటే అటెండ్ అవ్వచ్చు. అవి పక్క మనిషికి కూడా మీరు పళ్ళపైన అలైనర్ వేసుకున్నారు అని గుర్తుపట్టలేనంత న్యాచురల్ గా మీ పళ్ళు అది వేసుకుని ఉంటారు. మీ సమస్య కరెక్ట్ అవుతూనే ఉంటది, మళ్ళీ మీ లోపం కూడా కరెక్ట్ అయిపోతుంది. చిన్న బిడ్డలు ఉండే పేరెంట్స్ అందరూ కూడా భయపడతారు, పాపం పిల్లలకి ఎత్తు పళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చదు. కానీ ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఆ క్లిప్పులు పెట్టించాలి అనే భయం, ఇప్పుడు అలాంటి భయం అవసరం లేదు. పిల్లలు కంఫర్టబుల్ గా ఉంటూనే అలైనర్ వేసుకుని వాళ్ళ సమస్యలు ఏంటి ఉన్నాయి కరెక్ట్ అయిపోతాయి. పైగా అలైనర్ తో ఉండి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ప్రతి నెలా చెకప్ కి రానవసరం లేదు. ఇప్పుడు ఇంటెన్సివ్ కోచింగ్ లో ఉంటారు వాళ్ళు, వాళ్ళు ప్రతి నెల పర్మిషన్ తీసుకుని ఆ క్లిప్పులు వైర్లు చేంజింగ్ కి రాలేరు. వాళ్ళు 4-5 నెలలకు ఒకసారి వస్తే చాలు. ఫస్ట్ ఇనీషియల్ గా అయితే 1 or 2 సిట్టింగ్స్ మీరు మెజర్మెంట్స్ ఇచ్చేయకపోతే అలైనర్ సెట్స్ అనేవి డైరెక్ట్ గా మీకు డోర్ డెలివరీ అవుతాయి. మిగతా అంటే డిజిటల్ కన్సల్టేషన్ లోని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మీరు వేసుకుంటే సరిపోతుంది. అంత సింపుల్ ట్రీట్మెంట్, అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్. క్లిప్పులు లేకుండా ఇది క్లిప్పుల చికిత్స అని కూడా ఉంటాం దీన్ని. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడతాం. ప్రసాద్ గారు ఒంగోలు నుంచి, నమస్తే ప్రసాద్ గారు. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మా అక్కకి కళ్ళ వెనకాల బాగా ఈ ఫ్లోరిన్ వాటర్ ఉంది ఒక సైడ్. ఓకే. ఆ మరకలు పోవడానికి బాగా వేరే టైప్ లో ఉంది మేడం, అది ఏమైనా క్లియర్ చేస్తారా? చేయొచ్చు సార్. అది పై పైన పళ్ళ పైన పడిన కోటింగ్ అయితే 100% గారం తీసేయచ్చు. అది గార కాకుండా ఇంట్రిన్సిక్ స్ట్రెయిన్స్ అంటే పన్ను తయారవడమే అలా తయారైంది అనుకోండి, దాన్ని మనం ఎక్స్టర్నల్ గా తీయడం అవ్వదు. స్మైల్ డిజైనింగ్ అనే ప్రొసీజర్ ద్వారా పర్మనెంట్ గా మీ పళ్ళని ఆల్టర్ చేసుకుని మీరు బ్యూటిఫుల్ గా నమ్మొచ్చు. సో అస్సలు మీరు భయపడాల్సింది ఏం లేదు. ఆ పళ్ళతోని, ఆ మచ్చలతో, మరకలతో అలా లైఫ్ అంతా ఉండలేరు. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు ఎక్కువగా ఫ్లోరైడ్ ఏరియాల్లో ఉండే వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకుంటా ఉంటారు. కాకపోతే అది ఎక్స్టర్నల్ స్ట్రైనింగ్ అయితే 100% తీసేస్తాము. ఇంటర్నల్ స్ట్రైనింగ్ అయినా స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే పర్మనెంట్ గా మీ పళ్ళనేవి ఆల్టర్ అయిపోతుంది, బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది. అందుకే నేను చెప్తాను ఇలాంటి డౌట్స్ ఉండే వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.
అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు శ్రమ అనుకోకుండా దగ్గరగా ఉండే పార్థ డెంటల్ బ్రాంచ్ కు వచ్చి ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఇది నా సమస్య, ఇలాంటి కేసెస్ మీరు ఏం చేశారు, దీనికి చేసుకుంటే ఎలాంటి మార్పు వస్తుంది అని మీరు క్వశ్చన్ చేస్తే మేము నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ చూపిస్తాము. అప్పుడు దాంతో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, మీరు ఒకవేళ కాన్ఫిడెన్స్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే వెంటనే డెలివర్ చేసేస్తాం. ట్రీట్మెంట్ అనేది మేము ఎక్కువ టైం తీసుకోము, చాలా ఫాస్ట్ గా డెలివర్ చేసే శక్తి పార్థ డెంటల్ కు ఉంది. అలాగే కొంతమంది టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు డాక్టర్, వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవచ్చా? అవునండి, చాలా ఇబ్బంది పడతారు పళ్ళ సెట్లు వాడుతూ. వాళ్ళు మార్నింగ్ కూడా నేను పేషెంట్ తో మాట్లాడాను, పైన సెట్ అయిందమ్మా కింద సెట్ కావట్లేదు, మంచి బ్యాగ్తో పడిపోతా ఉంది, మాట్లాడుతుంటే వచ్చేస్తుంది, ఎంత కష్టపడి పెట్టుకున్నా నాకు కంఫర్టబుల్ గా లేదు అని చెప్పి. యాక్చువల్లీ చేసే విధానం కానీ డాక్టర్లు తప్పులు ఏమి ఉండదండి ఇందులో. ఇందులో ఏంటంటే చాలా వరకు కూడా ఆ పెట్టేటప్పుడు చిగురు మీద ఫిక్సేషన్ ఉండదు, చిగురు సరిగా లేకపోవడం వల్ల అది జారిపోతా ఉంటాయి. కొంతమంది పేషెంట్ ఉన్నారు 4 సెట్లు 5 సెట్లు, కొంతమంది 10 సెట్లు పళ్ళ సెట్లు కూడా నేను చూసుకుంటాను, అన్ని పట్టుకుని వస్తారు నా దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఇన్ని పళ్ళ సెట్లు చేయించుకున్నారు అంటే డాక్టర్ గారు సరిగా చేయలేదనో, లేకపోతే మెటీరియల్ సరిగా లేదనో, అవన్నీ మార్చుకుంటే నాకు ఎక్కడన్నా ఫిట్ అవుతుందేమో, ఫిట్ గా పళ్ళు పెడితే బాగా తినొచ్చు, కంఫర్టబుల్ గా ఉండొచ్చు అనే ఆశతో అన్ని సెట్లు చేయించుకుంటారు పేషెంట్లు అందరూ కూడా. అలాగా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో అది సాధ్యమే కాదు, ఎందుకంటే అక్కడ ఎక్కడ ఫిక్సేషన్ ఉండదు కాబట్టి. గాల్లో పెట్టింది ఎంత కానీ గట్టిగా ఉంటుంది చెప్పండి, వెళ్ళిపోతా లేచిపోతా ఉంటది కదా, అదే ప్రాబ్లం. అందుకనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఈ రోజు ఒకప్పుడు పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఈ రోజు అలాంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకైనా, చిగురు సరిగా లేకపోయిన వాళ్ళకైనా, ఎముక చిన్నగా అరిగిపోయిన వాళ్ళకైనా, ఎవరికైనా కూడా చక్కగా ఇంప్లాంట్స్ పెట్టేసి అచ్చులు తీసుకుని ఫిక్స్డ్ పళ్ళు అనేవి ఇవ్వచ్చు. మీరు హ్యాపీగా అది లేచిపోతుంది, పడిపోతుంది, నీళ్ళు తాగుతూ వచ్చేస్తుంది, అందరికీ తెలిసిపోతుంది, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను తినలేకపోతున్నాను, ఈ కంప్లైంట్స్ అన్ని కూడా కేవలం 7 రోజుల్లో మాయమైపోతాయి. ఈ ప్రాసెస్ అంతటికీ మీకు పట్టేది కేవలం 7 రోజులు మాత్రమేనండి. 7 రోజుల ముందు లైఫ్ ఒకలా ఉంటే, 7 రోజుల తర్వాత లైఫ్ ఇంకోలా ఉంటుంది. ప్రతి ఒక్కటి తినగలిగే పరిస్థితులు వస్తాయి. ప్రతి ఒక్కటి తినగలిగే పరిస్థితి అనగానే పేషెంట్లందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చెరుగడలు లాగుతాం మేము గట్టిగా, లేదా మటన్ బోన్స్ నమలేస్తాము, సీసా మూతలు తీస్తాము అంటే నటుకు పనికిరాదు, అట్లాంటివి చేయకూడదు. యు కెన్ ఈట్ ఎవ్రీథింగ్ విచ్ హ్యావ్ న్యూట్రిషనల్ వాల్యూ. అంతవరకు అయితే డెఫినెట్ గా తినడానికి పనికి వస్తాయి అవి. అలాగే ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ అనేవి పెయిన్ఫుల్ గా ఉంటాయా డాక్టర్? ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏనంటారా? ఇది డెఫినెట్ గా పర్మనెంట్ ట్రీట్మెంట్, పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అసలే కాదు ఇది. అందుకనే ప్రతి ఒక్కరికి చేయగలం కూడా. జస్ట్ లోకల్ అనస్థీషియాలో అంటే మన రూట్ కెనాల్ చేయడానికి, అంటే పళ్ళు తీయడానికి ఎలా అయితే ఆ లోకల్ ఏరియాని ముద్దుపరిచి చేస్తామో, ఇంప్లాంట్ పెట్టడానికి కూడా అలాగే ఆ లోకల్ ఏరియాని ముద్దుపరిచి చేస్తాము. అంత సింపుల్. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం మనకు పట్టే టైం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే. అంత తక్కువ టైంలో మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసేయచ్చు, అంత సింపుల్. కాబట్టి మనం 19 సంవత్సరాలు దాటి నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలమో అని చెప్తున్నాము. మీరు పొద్దున్న వస్తే సాయంత్రానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము అని చెప్తున్నాము. షుగర్ బీపీ లాంటివి ఉన్నా పెట్టచ్చు. అది అంత సర్జికల్ ప్రొసీజర్ అయి ఉంటే, కుట్లు పడేయడం, రక్తస్రావం అవడం అంటే వీళ్ళందరికీ పెట్టలేమండి. వాళ్ళందరికీ కాంప్రమైజ్డ్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ చాలా సింపుల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం ఎవరికైనా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం పూర్తిగా ఉంది. సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ లో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. జస్ట్ చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా మేము డెఫినెట్ గా దాన్ని సాల్వ్ చేయగలం. మాక్సిమం టు మాక్సిమం వస్తే ఒకటి లేదా 2 ఇంప్లాంట్స్ లూజ్ అవ్వచ్చు. లూజ్ అయినా భయపడాల్సింది ఏం లేదు, ఆ ఇంప్లాంట్ తీసి పక్కన పెట్టి మిగతా స్పేస్ లో మళ్ళీ ఇంప్లాంట్ ప్లేస్ చేసి మళ్ళీ టీత్ ఇచ్చేస్తాం. ఇట్స్ సో సింపుల్. దాన్ని హ్యాండిల్ చేసే శక్తి కూడా పార్థ డెంటల్ కు ఉంది. ఎందుకంటే మాక్సిమం మా దగ్గరకు వచ్చే కేసులు అన్ని కూడా ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి. అన్ని చోట్ల తిరిగి ఎక్కడ టీత్ పెట్టలేము అనే కేసెస్ వస్తాం, వాటిని టేకప్ చేసి మేము సక్సెస్ఫుల్ గా వాళ్ళకి టీత్ ఇచ్చి నమ్మిలు తినే ఏర్పాట్లు చేస్తాము. సో ఎవరు కూడా అలా భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అది పార్థ డెంటల్ స్కిన్ హెయిర్ మొత్తం మూడింటిని కూడా కనెక్ట్ చేసే నెంబర్. అది ఏపీలో, తెలంగాణలో, బెంగళూరులో, హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కి రావచ్చు. లేదా మేము మిగతా టైం అంతా కూడా మీకు మేము పూర్తిగా ఇలా షోలో మాత్రమే కాకుండా పూర్తిగా డిజిటల్లీ నేను మీకు అందుబాటులోనే ఉంటాను. అలా నన్ను కలవాలన్నా, నాతో మాట్లాడాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కి ఫోన్ చేసి కనెక్ట్ అయితే సరిపోతుంది. నాకు వెంటనే కనెక్ట్ చేస్తారు. నాతో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో కాల్లో మాట్లాడొచ్చు, నా కన్సల్టేషన్ తీసుకోవచ్చు, నా ఒపీనియన్ తీసుకోవచ్చు. అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ గా చూస్తున్నాం డాక్టర్. అసలు హెయిర్ ఫాల్ ఆపచ్చా? 100% ఆపి మళ్ళీ ఆ సమస్య రేకెత్తకుండా ఉంటుందంటారా? 100% హెయిర్ ఫాల్ ఆపచ్చండి. చాలా మంది కప్పితే ఏంటంటే
ఫోన్ చేసి మాట్లాడడం వరకు రావడం వరకు బాగానే చేస్తారు, కానీ నేను చెప్పే చిన్న చిన్న చేంజెస్ తీసుకురావట్లేదు పేషెంట్లు. 100% నేను ఇందాక చెప్పినట్టు హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య. మనలో జరిగే ఏదో ఒక చిన్న లోపమో చిన్న మార్పు లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మన రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆపేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇమీడియట్ గా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. హెయిర్ ఫాల్ ఆగిపోయిన బాగానే ఉంటుంది, హెయిర్ రీగ్రో అవ్వాలి కదా, ఒత్తుగా రీగ్రో అవుతుందా 100% అవుతుంది. దానికి మనం ఎక్కడి నుంచి ఏ కెమికల్స్ ఏ క్రీములు ఏ షాంపూలు ఏమి వాడక్కర్లేదు. బేసిక్ ట్రీట్మెంట్ మనలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మనం మళ్లీ ఇండ్యూస్ చేస్తే మళ్లీ హెయిర్ రీగ్రో అయిపోతుంది. పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు. ఈ పిఆర్పి అనే సింపుల్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మళ్లీ హెయిర్ మంచిగా వస్తుంది. 3-4 సిట్టింగ్లు అయ్యేసరికి బేబీ హెయిర్ ని మీరు చక్కగా చూడొచ్చు కూడా అక్కడ. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాలర్స్ అందరికీ కూడా చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్స్ ఫర్ దాట్.